మన రాష్ట్ర కార్య చంద్రశేఖర్ గంగన్న మరియు కార్పొరేటర్ గా పోటీ చేసినటువంటి ఓపులేశన్న మరియు వారికి సంబంధించిన మిత్రులు స్నేహితులు వీళ్ళందరూ కూడా ఇవాళ పార్టీలో చేరుతున్న సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొంటున్న మన నగర మేయర్ సురేష్ బాబు గారికి, ఎమ్మెల్యే అంజద్ బాషా గారికి, పెద్దలు మాసిం బాబన్న గారికి, మన నగర అధ్యక్షులు పులిసినీళ్ళన్న, ఇవాళ పార్టీలో చేరినటువంటి ప్రతి సోదరుని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ముఖ్యంగా మీ అందరినీ మనవి చేసేది ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్నాలు ప్రకటించారో ఆ నవరత్నాలను మన పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను పెద్ద ఎత్తున ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తి దృష్టికి మనం తీసుకెళ్లాలా. తీసుకెళ్లి ప్రతి ఓటర్ యొక్క కాన్ఫిడెన్స్ను మనం విన్ కావాలా. ఖచ్చితంగా రాబోయే ఎన్నికలు అత్యంత కీలకమైన ఎన్నికలు, అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎన్నికలు మన జిల్లాకు, ఈ రాష్ట్రానికి. ఇవాళ రాష్ట్రం అంతా కూడా ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలని చెప్పి సిద్ధంగా ఉంది. ఆయన 3,650 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన తర్వాత, ఆయన ఇంత పెద్ద ఎత్తున ప్రజా సమస్యలు తెలుసుకున్న తర్వాత, దాదాపు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి 10 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు కన్సిస్టెంట్గా, స్టేబుల్గా జనాల్లోనే ఉన్నారు. ఆయన ఈ 10 సంవత్సరాల్లో కుటుంబంతో ఎక్కువ ఉన్నారా, జనాల్లో ఎక్కువ ఉన్నారా అంటే 100కి 100% జనాల్లోనే ఎక్కువ ఉన్నారని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పే పరిస్థితి. సో ఇన్నాళ్ళుగా ఒక వ్యక్తి జనాల్లో ఉండి ఫైట్ చేస్తూ ఉన్నాడు, పోరాడుతూ ఉన్నాడు. అటువంటి వ్యక్తికి ఎందుకు మనం అవకాశం ఇవ్వకూడదు అనే ఒక భావన, అనే ఒక ప్రశ్న రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు రాష్ట్రం ఎంత ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలా, ఒక అవకాశం ఇయ్యాలా, ఎలా పరిపాలిస్తారో చూడాలా అని చెప్పి, వాళ్ళ నాన్న తరహాలోనే ఈయన పరిపాలిస్తాడా, అద్భుతంగా పరిపాలన ఇస్తాడా అని చెప్పి చూడాలా అని చెప్పే ఆలోచన రాష్ట్రమంతా ఉంది. కాబట్టి మనం, మన జిల్లావాసి, మన జిల్లా బిడ్డ, మన సమస్యలు తెలిసిన వాడు మనందరికి కూడా, మరి ఖచ్చితంగా రాష్ట్రానికి మేలు జరుగుతుంది, మన జిల్లాకు మరింత మేలు జరుగుతుంది. కారణం ఏంటంటే ఆయన వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మన జిల్లాలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంది, పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయి, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయి, ప్రతి కుటుంబానికి కూడా మేలు జరిగే అవకాశము మన జిల్లావాడు, మనవాడు ముఖ్యమంత్రి అయితే మాత్రమే జరుగుతుందనే విషయాన్ని మీ అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మరొకసారి ఇవాళ పార్టీలో చేరినటువంటి శివకృష్ణను, మన ఆనందను, ఓబులేశన్నను, ప్రతి చంద్రశేఖర్ను, వారి మిత్రులను, స్నేహితులను, వారి సోదరులను మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఖచ్చితంగా మన పార్టీ అధికారంలోకి రావడానికి శక్తి వంచన లేకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పి మిమ్మల్ని పేరు పేరున మనవి చేసుకుంటూ